ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వింత వింత ఘటనలు విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి గత కొద్ది రోజుల క్రితంగా మనం చూసుకుంటే దేవాలయాలకు సంబంధించి ఎటువంటి వివాదాలు జరుగుతున్నాయో ప్రభుత్వాన్ని ఏ విధంగా కుదిపేస్తున్నాయో దానికి తోడు అగ్ని కాజ్యం పోసినట్టు కొడాల నాని గారి వ్యాఖ్యలు ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిన విషయమే వాస్తవానికి అధికార పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక సమన్వయంతో ఉంటారు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒకవేళ ప్రతిపక్షం ఇటువంటి మాటల దాడి చేసినా సరే వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తారు కుదరకపోతే సైలెంట్గా ఉంటారు కానీ ఇక్కడ అంటే ఎదురు తిరిగి మాట్లాడడం మంత్రులకు అలా చేయండి ఇలా చేయండి అని హితవు పలికే ఎమ్మెల్యేలు అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అలా కూడా జరుగుతున్నాయి అనేది ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన సంఘటన చూస్తే అర్థమవుతుంది అంటే మంత్రులు తీసుకున్న నిర్ణయాల మీద మంత్రులు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుందని ఒక ఎమ్మెల్యే హితవు పథక పలకడం అది కూడా నెల్లూరు జిల్లాలో తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన జిల్లాకు నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల మీద కూడా ఆయన కొన్ని కామెంట్లు చేశారు నెల్లూరు జిల్లా సంఘంలో మద్దతు ధర కోసం కొంతమంది రైతులు ఎక్కితే వాళ్ళ మీద కేసులు పెట్టారు అనేది ప్రధానంగా దీని మీద ఇమీడియట్గా మంత్రులు ఇద్దరు పూనుకోవాలి జిల్లా ఎస్పీతో మాట్లాడి చొరవ తీసుకొని వాళ్ళ మీద కేసులు ఎత్తేయాలి అనేది ఎందుకంటే మంత్రి గారి నియోజకవర్గంలో రైతుల మీద కేసులు పెట్టడం ఏంటి అనేది సూటిగా ప్రశ్నించారు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ప్రసన్న కుమార్ కూడా వైసీపీకి చెందిన వ్యక్తే మంత్రులు ఇద్దరు కూడా వైసీపీకి చెందిన చెప్తే కాకపోతే ఇక్కడ ఏంటంటే రైతుల తరఫున మాట్లాడడం అనేది కీలకంగా మారింది ఎమ్మెల్యే ధాన్యం కొనని మిల్లర్లపైన పైన కేసులు పెట్టాలి కానీ అంతే తప్ప రైతుల మీద పెట్టడం ఏంటి అనేది ఆయన వాణి వినిపించారు ప్రధానంగా అనిల్ గారు అలాగే గౌతమ్ మిత్ర కూడా నెల్లూరు జిల్లాలో ఉన్న మంత్రులు వీళ్ళిద్దరికీ ఇమీడియట్గా దీని మీద జోక్యం చేసుకోకపోతే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది ఒక పక్క జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారేమో రైతుల తరఫున పోరాటం చేస్తున్నారు రైతులు బాగుండాలని కోరుకుంటున్నారు రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు విడుదల చేస్తున్నారు కానీ మనం మంత్రులుగా ఉండి అదే ప్రభుత్వంలో కొనసాగుతూ రైతుల మీద కేసులు పెట్టించి వాళ్ళని లోపల వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయన రేజ్ చేసిన పాయింట్ నిజంగా అప్రిషియేట్ చేయ ఎందుకంటే రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారు రైతులు బాగుండాలని అయితే రకరకాల సంక్షేమ పథకాలు విడుదల చేస్తున్నారు దానికి వీలైతే చేతనైతే సహాయం చేయాలి సహకరించాలి రైతుల యోగక్షేమాల కోసం కృషి చేయాలి కానీ రైతులనే జైల్లో పెట్టించడం అనేది అరెస్టులు చేయించి వాళ్ళ మీద కేసులు పెట్టించడం కరెక్ట్ కాదు సో మరి దీని మీద ఏమన్నా చర్యలు తీసుకుంటారా ఏంటనేది చూడాలి అంటే అక్కడ ఆయన ప్రధానంగా రేజ్ చేస్తున్న పాయింట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి పేరు తీసుకురాకూడదు అనేది పదిహేను వేల ఐదు వందల తొంభై రూపాయల మద్దతు ధర జగన్ గారి ప్రకటించారు ఆ ధర మిల్లర్లు ఇవ్వక ధాన్యం చెడిపోతుంటే రైతులు ఆవేదనతో రోడ్డెక్కారు అందులో తప్పే ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్న ధర ఇచ్చేలాగా మంత్రులు కృషి చేయాలి ఎమ్మెల్యేలు కృషి చేయాలి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి అంతే తప్ప ఆ ధర అడిగినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అనేది ఇక్కడ ప్రధానంగా రేజ్ చేసిన టాపిక్ ప్రసన్న కుమార్ గారు నెల్లూరులో రైస్ మిల్లర్ల మాఫియా ఉంది అని కూడా ఆయన చెప్పడం సొంత పార్టీకి చెందిన మంత్రులపైన ప్రసన్న కుమార్ గారు ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి దీని మీద ఎటువంటి చర్యలు ఉంటాయని చూడాలి మొత్తానికి రైతుల తరఫున మాట్లాడడం ఆయన అభినందనీయమే అంటున్నారు స్థానికులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి